Tarini, good morning. Good morning, miss. Good morning. How are you, Tarini? Morning, ma'am. Okay, okay. How are you? I'm good morning, fine. Ma'am. Thank you so much. Good morning, ma'am. Good morning, everyone. Bagunava. Huh? Bagunava. చాలా రోజులు క్లాస్ హలో సార్ అయాన్ గారు తినడం అయిపోయిందా అండి సార్ అయాన్ గారు తినడం అయిపోయిందా సార్ మిమ్మల్ని అండి ఓకే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 70 ఓకే ఇక్కడ ఈ పైన మనం ఉన్న కింది పదాలు చదవండి మా ఉన్న అక్షరాలకు సున్నా చుట్టండి చా ఉన్న అక్షరాల కింద గీత గీయండి ఈ బిట్ మనం టెక్స్ట్ బుక్ లో ఫినిష్ చేసినాం కదా ఓకే నెక్స్ట్ పేజ్ నెంబర్ 70 రాయండి కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి కలపండి మంచం ఫస్ట్ బాక్స్ లో డాట్స్ ఉన్నాయి సెకండ్ బాక్స్ చందనం థర్డ్ బాక్స్ మలమల ఈ త్రీ ఈ డాట్స్ మీద రాయాలి ఇప్పుడు కాదు ఈ బిట్ మీకు హోంవర్క్ ఓకే నెక్స్ట్ బిట్ కింది పదాలు చూసి గీతల్లో అందంగా రాయండి కమల కంచం మమత మంచం ఇక్కడ ఉన్న ఫోర్ వర్డ్స్ కూడా చూసి మీరు త్రీ లైన్స్ లో చక్కగా నీట్ గా రాయండి ఓకే ఈ టూ బిట్స్ కూడా మీకు హోంవర్క్ ఓకే బేటా నౌ నెక్స్ట్ బిట్ కింద చాకు పక్కనున్న అక్షరాలు కలిపి చదవండి రాయండి ఇప్పుడు కింది బిట్ ఈ బిట్ నేను వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నాను చూడండి వైట్ బోర్డ్ కనిపిస్తే నాకు థమ్స్ అప్ చూపియండి టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 70లో ఈ బిట్ వైట్ బోర్డ్ కనిపిస్తే నాకు థమ్స్ అప్ చూపియండి ఈ పైన ఈ బిట్ పైన క్లాస్ వర్క్ అని మెన్షన్ చేయండి క్లాస్ వర్క్ క్లాస్ వర్క్ ఇవాళ డేట్ వేయండి 28/9/2020 వేసిలా వేసినాక కింద చాకు పక్కనున్న అక్షరాలు కలిపి చదవండి రాయండి ఇక్కడ చా లెటర్ ఉంది కదా ఈ చా లెటర్ కి ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి వా క
నెక్స్ట్ ద రాక్షన పెడితే రమ్ నెక్స్ట్ లా నాక్షన పెడితే నమ్ నెక్స్ట్ ద రాక్షన పెడితే రమ్ గాక్షన పెడితే గమ్ నెక్స్ట్ కా చా కా ఇప్పుడు ఈ లైన్ పెన్ కలర్ చేంజ్ చేద్దాము రెడ్ కలర్ తీసుకొని ఇప్పుడు ఈ లైన్ దీనికి ఇలా లైన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ చా అక్షరానికి ఇక్కడ ఇచ్చిన అక్షరాలన్నీ కలిపితే మనకు పదాలు అవుతాయి ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ లో 1 2 3 4 5 ఇలా 2 లైన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ 2 లైన్స్ లో మనం ఇక్కడ రాసుకుందాం ఫస్ట్ ఏం వస్తది చ వ క చ వ క యు రైట్ చ వ క చ వ క ఫినిష్ సెకండ్ వన్ చదరం చ ద రాక్షన పెడితే రమ్ చదరం నెక్స్ట్ చలనం చ ల నం చలనం చ ల నం చలనం నెక్స్ట్ చదరంగం చ ద రాక్షన పెడితే రమ్ గాక్షన పెడితే గమ్ నెక్స్ట్ చక్క చక్క చ క చ క చక్క చక్క రైట్ ఫాస్ట్ ఎనీ డౌట్స్ రైట్ ఫాస్ట్ బిడ్డా okay now okay shall I rub the board finish beta okay beta next beat snag me finish next beat kindi bommanu chudandi bommaina bommaku saraina padam kali lo raayandi ikkada manam bommalu chusi bommaku saraina padam kali lo raayamantunnadu okay
ఓకే మీకు స్క్రీన్ కనిపిస్తే నాకు థంబ్స్ అప్ చూపియండి ఓ ఆస్తిత టుడే వాస్ బర్త్డే ఆస్తిత వెయిట్ వెయిట్ నేను స్క్రీన్ పెట్టి మాట్లాడతా వెయిట్ Okay, Ashita, once talk to me. Today you was birthday. Yes, ma'am. Today you all look like queen. Many many happy returns of the day, Ashita. Happy birthday to you, Ashita. Happy birthday to you. Thank you, ma'am. Which color dress? Once show to me your dress. Once stand. Oh. Oh. Ma'am, I have two dresses. Okay, green color frock. What special today? Cake cutting is there? Evening, ma'am. Okay, shall I come? What, ma'am? Shall I come? Your birthday party ki nin ravala? Anadi pillalaki istunnaru, ma'am. మేడం జస్ట్ జోక్ ఐ యామ్ టాకింగ్ అనాది పిల్లలు కంట మ్యామ్ ఓకే ఓకే జస్ట్ నేను ఊరికే సరదాగా అడిగినా ఊరికే ఓకే ఓకే ఆశిత నీ ఫ్రాక్ చాలా బాగుంది థాంక్యూ మ్యామ్ నీ పాపట పిల్ల కూడా చాలా బాగుంది థాంక్యూ టిక్లీ బాగుంది నువ్వు కూడా చాలా బాగున్నావు క్వీన్ లాగున్నావు ఓకే ఓకే మ్యామ్ ఓకే బేటా ఇప్పుడు నెక్స్ట్ బిట్ కింది బొమ్మను చూడండి బొమ్మకు సరైన పదం ఖాళీలో రాయండి చెరువులో ఈ ఫ్లవర్ నేమ్ ఏంటి ఈ ఫ్లవర్ పేరు ఇక్కడ ఈ టూ లైన్స్ లో రాయాలి ఈ ఫ్లవర్ నేమ్ ఏంటి ఎవరు చెప్తారు ఆ ఫ్లవర్ నేమ్ సిద్ధు చెప్తావా సిద్ధు ఈ ఫ్లవర్ కమలం వెరీ గుడ్ నేను వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నాను చూడండి కమలం కమలం ఓకే నెక్స్ట్ పేజ్ కమలం కమలం వెరీ గుడ్ ఈ చిన్న గణపతి Mommy, this is my class. Okay, first one, a flower meru, kamalam. Kaki sunna pete kam, maaki sunna pete mam, kamalam. Kamalam, first one. ఈ టూ లైన్స్ లో రాయండి ఏం రాయాలి అక్కడ కమలం పెన్ కలర్ చేంజ్ చేసుకున్నాము కా మా మాకు చిన్న సున్నా పెట్టాలి లాక్ సున్నా పెడితే లం కమలం ఓకే సెకండ్ పిక్చర్ కమలం 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 సెకండ్ వన్ నీటిలో ఏముంది చెప్పండి ఆ పిక్చర్ పేరు ఏంటి పడవ పడవ వెరీ గుడ్ ఇది నులక డాష్ ఏంటది అది నులక ఏంట పిక్చర్ పేరు
మంచం నులగ మంచం వెరీ గుడ్ నీటిలో ఏముంది పడవ ఉంది ప ద వ నీటిలో ఏముంది పడవ ఉంది నెక్స్ట్ థర్డ్ వన్ ఇది నులక మంచం మాకున విడిదే మం చాకున విడిదే చం నెక్స్ట్ అమ్మ ఏం చేస్తుంది ఇక్కడ అమ్మ ఇక్కడ ఏం చేస్తుంది అమ్మ వంట చేస్తుంది ఏం చేస్తుంది అమ్మ ఇక్కడ ఏం చేస్తుంది వంట చేస్తుంది ఓకే నెక్స్ట్ హిందీ పదంలోని అక్షరాలతో వచ్చే మరికొన్ని పదాలు రాయండి ఫినిషా ఇది అయిపోయిందా షల్ ఐ టేక్ థర్డ్ పేజ్ ఓకే బిడ్డా ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పేజ్ this beat now next beat కింది పదంలోని అక్షరాలతో వచ్చే మరికొన్ని పదాలు రాయండి ఇక్కడ ఒక సెంటెన్స్ ఒక వర్డ్ ఇచ్చిండు మనం చదవగలం ఈ ఇక్కడ ఈ పదంలో ఉన్న అక్షరాలతో మనం ఎన్ని రాయాలట 1 2 3 4 5 6 7 8 9 9 వర్డ్స్ రాయాలి ఆల్్రెడీ ఒక వర్డ్ ఇక్కడ రాసి ఉంది కాబట్టి మనం ఇక్కడ 8 వర్డ్స్ రాయాలి ఓకే ఓకే నేను వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నాను ఓకే వైట్ బోర్డ్ వచ్చిందా వైట్ బోర్డ్ వస్తే థమ్స్ అప్ చూపియండి ఎవరైనా ఇంతకు ముందు బిట్ కంప్లీట్ చేయకపోతే నేను ఆ బిట్ ఎంసీబీలో పంపిస్తా సిద్ధు సిద్ధు నేను ఆ బిట్ ఎంసీబీలో పంపిస్తా డోంట్ ఫీల్ బ్యాడ్ ఓకే యు రైట్ ఫాస్ట్ ఓన్లీ ఓకే బిడ్డా మనం చదవగలం నౌ థర్డ్ పేజ్ నౌ థర్డ్ పేజ్ ఇక్కడ ఒక పదం ఉంది ఏమనుంది మా నాకు సున్నా పెడితే నం మనం చదవగలం చా దా వా గా నాకు సున్నా పెడితే లం ఇక్కడ ఈ ఒక సెంటెన్స్ ని చూసుకుంటా మనం ఎన్ని రాయాలి అంటే 1 2 3 4 5 6 7 8 9 వర్డ్స్ రాయాలి ఈ 9 వర్డ్స్ లో నుంచి ఆల్్రెడీ ఇక్కడ ఒక పదం రాసే ఉంది ఏమని రాసింది మంచం అని రాసింది మార్క్స్ ఉన్న పెడితే మం చాక్స్ ఉన్న పెడితే చం ఆల్్రెడీ ఈ పదం ఇక్కడ రాసే ఉంది ఇప్పుడు కొత్త పదం రాసుకుందాం చెప్పండి ఏమొస్తాయి మనం వస్తుందా చూడండి మా నాకు సున్నా పెడితే నం మనం వస్తుంది మా నాకు సున్నా పెడితే నం ఇంకేమొస్తుంది ఇంకేమొస్తుంది చెప్పండి వలా వస్తుందా వా లా వలా వస్తుంది వా లా వలా వచ్చింది ఇంకేమొస్తుంది ఇంకేమొస్తుంది వలా వచ్చింది కదా ఇంకేమొస్తుంది చందనం వస్తుందా చూడండి చాక్స్ ఉన్నా పెడితే చంద నాక్స్ ఉన్నా పెడితే నం చందనం చాక్స్ ఉన్నా పెడితే చంద చంద నాక్స్ ఉన్నా పెడితే నం చందనం వచ్చింది కదా ఇంకేమొస్తుంది చూడండి దవనం వస్తే చూడండి
దావా నాకు సున్నా పెడితే నం దవనం దావా నాకు సున్నా పెడితే నం దవనం ఇంకేమొస్తుంది ఎనీబడి ఎవరైనా చెప్తారా ఎవరైనా చెప్తారా చలం కూడా వస్తుంది చా ఓ ఫోర్ పార్టిసిపెంట్ రేజ్ హ్యాండ్స్ ఎవరు చెప్తారు సాగ్ని చెప్పమ్మా నేను స్లోగా రాస్తా ఓకే ఓకే రోహిత్ చెప్పినానా రోహిత్ చౌదరి అక్షరారెడ్డి yes ma'am ఏదైనా పదం చెప్తావా ఓకే అయాన్ చెప్పినానా అయాన్ చెక్క చెక్క అయాన్ ఓకే దవనం కూడా వచ్చేసింది కదా ఓకే ఇంకేమొస్తుంది చలం వస్తుంది చా లం చలం చా లాక్ సున్నా పెడితే లం చలం ఇంకేమొస్తుంది వనం కూడా వస్తుంది వా నాకు సున్నా పెడితే నం వనం వనం ఇంకా ఇంకేమొస్తుంది చదనం కూడా వస్తుంది చా చద రాలేదు కదా ఓకే చదనం చలనం వచ్చిందా చలనం చలం వచ్చింది చందనం వచ్చింది దవనం చలనం వస్తుందా చా లా నా సున్నా పెడితే నం చలనం చా లా నా సున్నా పెడితే నం చలనం ఇంకేమొస్తుంది గమనం వస్తుందా చూడండి గా మా నా సున్నా పెడితే నం మామ్ yes మామ్ మస్ ఇంకా స్టార్ట్ ట్రైన్ నేను ఏం రబ్ చేయను రాయి నువ్వు రాసినాకనే రబ్ చేస్తా స్టాప్ చేయండి మ్యామ్ ఇంకా నేను రాయలేదు మ్యామ్ రాయమ్మా రాయలేదు మ్యామ్ సాగ్వి yes ఏం కావాలి నీకు ఇంకా నేను రాయలేదు మ్యామ్ ఓకే నేను వెయిట్ చేస్తానమ్మా నేను రాస్తున్నాను నోట్బుక్ టెక్స్ట్ బుక్ లో రాయాలి టెక్స్ట్ బుక్ లోనే అంటే నా మదర్ డిస్టర్బ్ చేస్తున్నారు వై డిస్టర్బింగ్ యువర్ మదర్ ఎస్ మంత్ ఓకే ఓకే యు రైట్ అయాన్ ఫినిష్ ఫినిష్ అయిపోతే థమ్స్ అప్ చూపించు ఓకే రైట్ వెరీ నీట్లీ ఫినిష్ అయిపోయాక నాకు వాట్సాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వన్స్ బాబా స్ట్రీట్ వేర్ ఆర్ యూ హాయ్ బాబా స్ట్రీట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఓకే హౌ మెనీ లెటర్స్ యు లర్న్ వన్స్ టెల్ టు మీ టెల్ హౌ మచ్ టెల్ వాట్ లెటర్స్ యు నో టెల్ వాట్ ఇస్ లెటర్ బ్లూ వన్స్ షో నోట్స్
ఒకసారి కెమెరాకి చూపించు నోట్స్ కెమెరాకి చూపించు బాబా శ్రీ కొంచెం పైకి నాకు కనిపించలేదు ఓకే ఆ ఐ ఈ ఊ రూ వరకు రాస్తావా ఓకే బాబా స్టేడ్ వన్స్ సీ హియర్ రూ అలా కాదు ఇక్కడ నేను రాస్తున్నా చూడు వైట్ బోర్డ్ మీద రూ కి ఇది ఇలా వచ్చేసి ఈ కొమ్ము ఇక్కడ దాకా రావాలి పై దాకా రావాలి రూ ఆఫ్టర్ రూ ఓకే ఓకే వెయిట్ టేక్ పెన్సిల్ టేక్ పెన్సిల్ టేక్ పెన్సిల్ టేక్ నైన్ హియర్ ఎస్ రైట్ పెన్సిల్ తీసుకో పెన్సిల్ తీసుకొని ఇవాల్కి డేట్ ఏ క్లాస్ వర్క్ ఉన్న డేట్ పైన వేయి పైన వేసి వెయిట్ 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 నో ఫ్రెష్ పేజ్ డేట్ ఫ్రెష్ పేజ్ తీసుకున్నానా డేట్ టుడే న్యూ పేజ్ తీసుకో న్యూ పేజ్ తీసి ఇవాల్కి క్లాస్ వర్క్ పెట్టి డేట్ ఏ క్లాస్ వర్క్ రెడీ ఓకే లైన్స్ నిండుగా లెటర్స్ చాలా నీట్ గా రాయాలి సి రూ టీచర్ ఇట్ షో యు సి రూ రైట్ ఆఫ్టర్ రైట్ రూ రైట్ నో నో లైక్ దట్ రూ లైక్ దిస్ లైక్ దిస్ సి లైక్ That. Okay. And then from here, go on. Roo, roo. Next, A. Inko ka three letters. No, no. I'll show you it. Show me. Right, roo. Over here. Yeah. Pike, pike, see, up. Go. Two lines, one and two, again. First row, okay, first row, one, two. Two more. One, again one more, yes. Now go up. Not this one. No, not that, second one. Same like this and like this, see. Shiro two right. Like this. One. Two. And like this. Okay? You have it. Yeah. I have it. I have it. Okay, next. Tarani. Tarani. How many letters you learn? Tarani wants to talk to me. How many letters learn you? Yeah. Yes, ma'am, next. How many letters you finish once you show your notes? Okay. I'm aha finish. Oh, you learn Pakka also. Very good, very good. Okay, okay, Tarani, very good. Next letters. Nenu ikkada rasthunna chudu. Next letters. Ka ka after. You practice. Ka ka. Finish. Ka ka. I need Kaal. Kaal. Someone else. It's not for okay. Now, next this letters. Is this? Ga. Ga. Ka. Ka. ఇక్కడ జెట్కా జీరో పక్కకు ఉంటది కాకా ఆఫ్టర్ గా ఘా జెట్కా జీరో పక్కకు ఉంటది తలకట్టు దేనికి తలచబద్దు ఆఫ్టర్
Okay, kaka after ga gha inya. Today you three letters learn. In kaka gha gha inya, each line you write only five letters like this. Ka ha ga ha. I'm not writing that. Inya. Each line you write five letters. Okay, you write this total line. Kaka, gagha, inya. Take pencil, beta. New page open. Today's date, write in your notebook. Where is she going? Okay. Finish, beta. Manha, finish. Yes. Okay. Akshara, finish. No. Ma'am. Yes, ma'am. Ma'am, Ruru, taravata chepara, Bhavashri. Bhavashri. Bhavashri, Ruru, finish. Okay, then Raptasana, Bhavashri, Divi. Okay. Ruru, after. Tarani, you see this line. Down one line is there, Tarani. Kakha, Gagha, Inya. Each line you write only five letters. You see this down line and write. Okay. Bhavashri. Yes. Ruru tarvata A A I A A I A eluka A enugu I airavatamu A eluka A enugu I airavatamu A-A-I. Okay, A-A-I. Then you learn words also. Bhavashri, once repeat. A-Eluka. Eluka means rat. Yeah. A-Eluka. A-Enugu. A-Enugu. Enugu means elephant. Okay. I-Airavatamu. Airavatamu means also elephant, but Airavatamu means white elephant. Yenugu means gray color, then Airavatamu means white elephant calling Airavatamu. These elephants God Indrudu untadu kada, Indrudi daggara untadi Airavatamu. Okay, Airavatamu. 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 Okay, very good. Whoa. Next, Tarani. Where are you, beta? Yes, here. Tarani, ka, kamalamu. You learn. Ka, karam. You learn. లేకపోతే ఖ ఖడ్గము క కమలము ఖ ఖడ్గము ఖ ఖడ్గము క కమలము మీన్స్ లోటస్ ఫ్లవర్ ఖ ఖడ్గము మీన్స్ దిస్ ఈస్ తల్వార్ స్వార్డ్ మీన్స్ తల్వార్ మీన్స్ కత్తి ఓకే గ గద ఓకే గ గద Gada. Gada means in God Hanumanta hand there na big gada. And Bhima, you know,
Bhima hand also there one weapon. That called gada. Okay. Next. Gha. Ghatam. Ghatam okay. means part. Ghatam means part. Okay. Inya. You learn like that only. Okay, beta. Okay. Ayansh Gupta. Where are you, beta? Ayansh Gupta. Hello. You can understand what I am teach here, these total words, you can understand? Talk to me once. Finish? No, ma'am. Where, ma'am? Where, ma'am? Now you are asking where? You open textbook page number 71. Open textbook page number 71. Open textbook page number 71. In this bit is there na? Ubit words. Right word. Ubit words. You finish in your textbook only. Ubit words. Okay. Now listen all of you. Srijanatmakata. కింది బొమ్మను చూడండి, మీరు గీయండి, రంగు వేయండి, పేరు రాయండి. అలాఫిలిజన్ ఇక్కడ మంచం ఉంది కదా, మీరు కూడా ఈ మంచం పిక్చర్ ని డ్రా చేసి దాని పేరు రాయాలి. ఓకే, దట్ ఓన్లీ హోంవర్క్. టైమ్ ఆప్, ఆల్రెడీ ఇట్స్ 11:50.